ఇప్పుడు రాముడు యవ్వనంలో ఉన్నాడు, ఇప్పుడు రాముడు గృహస్థాశ్రమంలో ఉన్నాడు, ఇప్పుడు రాముడు భార్యాయుతుడై ఉన్నాడు, ఇప్పుడు రాముడు పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనటువంటి రాముడు తన గుణముల చేత ప్రజలతోటి ఏమనిపించుకుంటున్నాడు, పెద్దవాడైన రాముడు గురువుల యొక్క హృదయంలో ఎలా ఉన్నాడు, పెద్దవాడైన రాముడు బ్రాహ్మణుల యొక్క హృదయంలో ఎలా ఉన్నాడు, పెద్దవాడైన రాముడు విద్వాంసుల హృదయంలో ఎలా ఉన్నాడు, పెద్దవాడైన రాముడు ఏమీ తెలియనటువంటి ఆడవాళ్ల యొక్క మనసులలో ఎలా ఉన్నాడు. ఆడవాళ్ల మనసులలో అన్న మాట నేను ప్రత్యేకంగా ఎందుకంటున్నానంటే, వాళ్ళు కేవలం ఇంటికి పరిమితమై కేవలం భర్తకి భర్తని అనుగమించేటటువంటి పాతివృత్యము కలిగినటువంటి స్త్రీలు కాబట్టి అసలు పరపురుషుడి గురించి ఆలోచనే ఉండదు. అటువంటి వాళ్ళు తన భర్త తన బిడ్డల గురించి మాత్రమే ఆలోచించే లక్షణం ఉండేటంతగా శుద్ధమైన మనస్సుతో ఉండేటటువంటి తరుణ వయస్సులో ఉన్న స్త్రీలు అంటే యవ్వనంలో ఉన్నవారు వృద్ధులైన వారు కూడా రాముడి గురించి ఏమనుకుంటుంటారు. ఇది రాముడు యవ్వనంలోకి వచ్చే లోపల గెలుచుకున్న మనసుల యొక్క స్థితి. ఎంతమందితో ఆయన సమన్వయం అయ్యాడో, ఎంతమంది మనసు చూరగొన్నాడో, ఎంతమంది మనసు చూరగొనలేకపోయాడో మీరు చూడాలి. ఎందుకంటే మీరు ఒకటి చూడండి, లోకంలో ఏ ఒక్కడు అందరి మనసు చూరగొనడం అనేటటువంటిది సంభవం అయ్యే విషయం ఎప్పుడూ కాదు, ఎప్పుడూ కాదు, రాముడికి కూడా కాదు. మీరు చాలా జాగ్రత్తగా చెప్పాలి ఆ మాట. ఎందుకో తెలుసా, మహర్షి ఈ సర్గలో ఏం చెప్తారంటే రాముణ్ణి మెచ్చుకోని వాడు లేడు అని చెప్తారు. కొన్ని సర్గలు దాటగానే ఎవ్వరికీ కనపడనన్ని అవగుణములు మందరికి కనపడ్డాయి. అంటే ఉన్నాడా, ఉన్నదా లేదా ఒక్కతైనా, ఆ తర్వాత ఆయన వల్ల భయపడవలసిన స్థితిగా కైకమ్మకి కనపడింది. ఒకరిద్దరయ్యారా లేదా, కాబట్టి మీ ప్రయత్నంతో మీరు గెలుచుకోవడం సాధ్యం కాదు, మీ మంచితనాన్ని అర్థం చేసుకోగలిగిన స్థితి కూడా లోకానికి ఉండాలి. అప్పుడు మీరు అందరితో మంచివారనిపించుకుంటారు. కానీ నేను ఏ తప్పు చేశానని నన్ను ఒకటి తప్పు నన్ను చెడ్డవాడన్నాడండి అని మీరు బాధపడకూడదు. ఎందుకంటే అది వాళ్ళ సంస్కారం అంతే, మీరేం చేస్తారు దానికి. రాముడు అంత జాగ్రత్త తీసుకున్నాడు, ఊరుకున్నాడా రజకుడు? ఎక్కడో ఏడాది పాటు సీతమ్మ తల్లిని రావణాసురుడు కొలువుకూటంలో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఏలుకున్నటువంటి వెర్రిరాముడు నేనటువంటి వాణ్ణి కానన్నాడు, అన్నాడా లేదా? అగ్ని పరీక్ష చేస్తే మాత్రం ఊరుకున్నాడా అనేవాడు అంటూనే ఉంటాడు. ఆ అన్నవాడు ఎన్నాళ్ళన్నాడని అడిగారు. పుర్రె మారిపోయిందేమో కానీ వాడికి ఆ వాచ్యాలత్వం అలవాటు ఉండిపోయి ఆయన ద్వాపరయుగం వరకు అంటూనే ఉన్నాడు. ఆఖరికి కృష్ణుడు కనబడితే కూడా అన్నాడు. అంటే అప్పుడు పక్కనున్న బలరాముడు అన్నాడు, ఈ అలవాటు ఇవ్వాల్సింది కాదన్నాయా, నువ్వు రాముడుగా ఉన్నప్పటి నుంచి ఉందిరా తమ్ముడు, అప్పుడు ఇలాగే వాగాడు వదిన మీద, ఇహ ఈ పుర్రె తనంత తాను మారదు, ఈ పుర్రె నువ్వు పగలగొట్టే అన్నాడు. అంటే అప్పుడు కృష్ణుడు పగలగొట్టేశాడు ఆ పుర్రె. అంత మౌఢ్యంతో ఉంటారు ఒక్కొక్కళ్ళు. కాబట్టి వాళ్ళకి మీరు మంచి అవ్వాలి అని మీరు కోరుకోకూడదు కూడా. మీరు ధర్మపదంలో ఉన్నారా లేరా, అంతేగాని నాకు 198 మందే మంచివాడన్నారండి, 2 ఓట్లు రాలేదని ఓ దాని గురించి బాధపడిపోకూడదు, అలా ఉండదు లోకంలో. ధర్మాన్ని మీరు పట్టుకున్నారా లేదా అంతవరకు. కాబట్టి నతు నిత్యం ప్రశంతాత్మ మృదుపూర్వంతు భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. రాముడి గురించి వినడం అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు నేర్చుకోవలసిన విషయాన్ని మీరు పట్టుకోవలసి ఉంటుంది. సతు నిత్యం ప్రశాంతాత్మ ఆయన ఎప్పుడూ ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉంటాడు. ఇది కొంచెం మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. నేను ప్రశాంతంగా ఉన్నానండి, మీరు వచ్చి నన్ను తిట్టారు, నా మనసు పాడైపోయింది. ఇప్పుడు బాగా గుర్తుపట్టండి, నేను మీ తిట్లు పుచ్చుకోలేదు, ఏమైంది, మీరు పాడయ్యారు కదా. ఇన్ని తిట్టినా వారు చూడరా హాయిగా వెళ్ళిపోతున్నాడు వాడు, ఏం పట్టించుకోవడం, ఇంకా బీపీ మీకే వస్తుంది కదా. అంటే ఏది పుచ్చుకోవచ్చో ఏది పుచ్చుకోకూడదో దాన్ని పుచ్చుకోవలసిన దాన్ని పుచ్చుకుని పుచ్చుకోక్కర్లేదనుకున్న దాన్ని పుచ్చుకోక్కర్లేకుండా పక్కగా వదిలేయగలిగిన ప్రజ్ఞ అంటే అది సద్విమర్శ అయి మంచి అయితే పుచ్చుకుని
అప్పుడు అది మీరు తీసుకోవాలి, ఇది మనం మార్చుకోవలసింది అనుకుంటే పుచ్చుకుని మార్చుకుంటారు, బాధపడవలసిన అవసరం ఏముంది? ఇది మనం పుచ్చుకోవలసిన అవసరం ఉన్నది కాదు అనుకుంటే మీరు దాన్ని వదిలిపెట్టేస్తారు. ఇప్పుడు బాధపడవలసిన అవసరమే ఉంది, మీరు పట్టుకున్నారా లేదో. అలా ఉంటే మీరు ప్రశాంతాత్మ. అలా కాకుండా మీకు పనికొచ్చేదే చెప్పాడు ఒక ఆయన, ఏమండి అలా ఉండకండి, కొంచెం మీరు అనుకుంటున్నారు కానీ కాస్త మీరు అలా ఉండడం వల్ల ఇబ్బంది ఉంటుంది, మీరు కొంచెం ఆ పద్ధతి మార్చుకుని ఇలా ఉండండి అన్నాడు. మీరు కొంచెం పరిశీలన చేస్తే నిజమే నేను అలా చేయడం కన్నా ఇలా చేస్తే బాగుంటుందేమో అనిపించింది, అప్పుడు మీరు అలా చేయండి. ప్రశాంతాత్మ, మీరు నాకు ఆయన చెప్పడం ఏమిటి, నాకు ఆయన నన్ను ఆయన అలా అండం ఏమిటి అని పీక్కున్నారు అనుకోండి, అశాంతాత్మ అశాంతి. ఇప్పుడు అది మనం పుచ్చుకోవలసింది లేదు, ఆయనకి తెలియదు పాపం ఏం మాట్లాడాలో తెలియదు, కాబట్టి ఏదో మాట్లాడాలనుకుని మాట్లాడేశాడు అంతే, కాబట్టి దాని గురించి పెద్ద చింత లేదు, వదిలిపెట్టేసి అక్కడతో. ఇప్పుడు ప్రశాంతాత్మ కదా, ఇది మిమ్మల్ని బట్టి ప్రశాంతాత్మ కానీ పక్కవాడిని బట్టి ప్రశాంతాత్మ ఎప్పుడూ ఉండదు. అలా అయితే నేను ఏం చేయాలో తెలుసా అండి, అసలు మనిషి అన్నవాడు కనపడని చోటుకు పారిపోవాలి నేను ప్రశాంతంగా ఉండాలంటే. అది సంభవం అండి గృహస్థాశ్రమంలో. తెల్లారులేస్తే కొడుకు ఉంటాడు, భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు, పాలవాడు ఉంటాడు, పూలవాడు ఉంటాడు, ఉద్యోగానికి వెడతాం, అధికారులు ఉంటారు, అందరూ ఉంటారు, అందరితోటి సమన్వయం అవ్వాలి. అందరితోనూ సమన్వయం అవుతూ మీరు ప్రశాంతాత్మ అలా ఉండాలంటే ఇది మీకు రావాలి, మీకొస్తే మీరు ప్రశాంతాత్మ. రాముడు ప్రశాంతాత్మ, ఇది పట్టుకోండి బాగా. ఇప్పుడు రాముడు ఏది పుచ్చుకోవాలని పుచ్చుకుంటాడు, ఇది అక్కర్లేదని కూడా వదిలేస్తాడు, అందుకని ఆయన ఇప్పుడు అలాగే ఉంటాడు. ఉండని వాళ్ళు ఎవరంటే ఇన్నన్నా అలా ఉన్నాడని బాధపడేవాడు, ఇంత చెప్పినా మార్చుకోలేదని బాధపడేవాడు, లేకపోతే నీ చెప్తే మార్చుకున్నాడని పొంగిపోయేవాడు. మీరు పట్టుకున్నారో లేదో, ఆయన మార్చుకున్నాడండి, ఆయనండి నీ చెప్తేనే మార్చుకున్నాడని వీడు పొంగిపోయాడు. ఇప్పుడు పొంగు వీడిది, ఆయన ఏంది లేదు, ఆయన ప్రశాంతాత్మ. నీ చెప్పానండి ఆయన వినలేదు, వీడు కుంగిపోయాడు, కుంగిపోయింది వీణ, ఆయనకేం లేదు ప్రశాంతాత్మ. పొంగు కుంగు నీకొస్తున్నాయి, ఆయనకేం లేదు. రామాయణంలో కదలికలు ఇలా ఉంటాయి, కదలని వాడెవరు, ఇది ఎంత గుంభనంగా చెప్తాయో చూడండి శ్లోకాలు. ఇది రాముడికా మీకు కూడానా, మీకు కూడా. రక్తపోటు ఎందుకు వచ్చింది అంటే ఆందోళన వలన, ఆందోళన వలన ఎందుకు వచ్చింది అంటే ప్రతి చిన్న విషయానికి కదిలిపోతాడు. అలా కదిలిపోకుండా ఉండాలంటే ఏమిటి మార్గం అంటే శ్రీరామాయణం ఒక పెద్ద మనస్తత్వ శాస్త్రము. మీకు ప్రశాంతంగా జీవితం చేసుకునేటటువంటి మార్గాన్ని శ్రీరామాయణం ఉపదేశం చేస్తుంది. అలా ఉండడానికి ఏం చేస్తూ ఉంటాడండి, ప్రశాంతాత్మ మృదుపూర్వంతు భాషతే, చాలా మృదువుగా మాట్లాడతాడు. అదేమి కఠినంగా ఉండదు ఆయన మాట్లాడితే, కానీ ఏమండి చాలా వ్యగ్రతతో లోపల కడుపులో మండిపోయి చెప్పవలసిన మాట చెప్పవలసి వస్తే ఇలా చెప్తాడు. ఏ కేకలేం వేడైనా చక్కగా చెప్తాడు. నా సంకుచిత పంధాహ ఏన వాలీహతో గత అంటాడంతే, వాలి విడిపోయిన మార్గం మూసుకుపోలేదని సుగ్రీవుడికి చెప్పు. అంటే మాట వినకపోతే వాళ్ళ అన్నయ్య ఎటు వెళ్ళాడో అటు వెళ్ళిపోతాడని చెప్పు, అంటే చచ్చిపోతాడని చెప్పు. చక్కగా మాట్లాడతాడు, ఎంత అందంగా మాట్లాడతాడు. ఎవరో సరే ఎందుకులేండి, ఇప్పుడు ఏదో రామాయణం మృదువుగా మాట్లాడుతూ మృదువుగా మాట్లాడే దానికి కఠినంగా మాట్లాడే ఉదాహరణ నేను చెప్పడం ఎందుకు, కాబట్టి మృదుపూర్వంతో భాషతే, మృదువుగా మాట్లాడతాడు కాబట్టి ఆయన లోపల కదలడు. ఒకవేళ నిష్కారణంగా ఎవడో కటువుగా మాట్లాడితే మరి అప్పుడు ఏం చేస్తాడండి, ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. అవతల వాడు చాలా ఉద్రేకంగా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు తాను కానీ మళ్ళీ మాట్లాడితే అది ఖచ్చితంగా ఉద్రేకానికే వెడుతుంది. అప్పుడు ఆయన మాట్లాడు, ఆయన మౌనంగా ఉంటాడు, ఆయన మౌనంగా ఉండి అవతల వాడిని బాగా మాట్లాడేనిస్తాడు. ఎంత ఉద్రేకపడగలడో అంత ఉద్రేకపడనిస్తాడు. ఆయన నిశ్శబ్దంగా వెళ్ళి అవేం పుచ్చుకోడు, పుచ్చుకుంటే కదండి వచ్చిన బాధ. ఇప్పుడు నన్ను తిట్టాలని మీరు అనుకున్నారనుకోండి, అనుకుని నన్ను తిట్టేశారు, కానీ నేను అప్పుడు నిద్రపోతున్నాను, ఏమైనా ప్రయోజనం ఉందా మీరు తిట్టారని కూడా నాకు తెలియదు. లేచుండి నేను పుచ్చుకోపోయినా అంతే, మీరు 1000 రూపాయలు ఇస్తే నేను పుచ్చుకోలేదు అనుకోండి, నేను ఆయనకి 1000 రూపాయలు ఇచ్చానండి అని మీరు అనగలరా, నేను పుచ్చుకుంటే కదా మీరు నాకు ఇచ్చినట్టు. మీరు తిట్టారు, మీరు తిట్టానని మీరు అనుకుని ఉద్రేకపడాలంతే, నేను పుచ్చుకుంటే కదా. ఇది రాముని యొక్క స్వభావం, ఇది
యథార్థానికి ఏంటంటే రాముడు అలా ఉన్నాడంటే ప్రశాంతాత్మ నువ్వు కూడా అలా ఉండాలనుందా? రాముడు ఇలా ఉన్నాడు, నువ్వు అలా ఉండు. మార్గాన్ని చెప్తున్నారు మహర్షి. ఎందుకంటే గృహస్థాశ్రమంలో మనం వివిధమైనటువంటి వ్యక్తులతోటి సందర్భంలోకి వస్తాం. నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, ఎప్పుడూ ఎవరినో ఒకళ్ళకి తిట్టేవాడు, రోజు ఆఫీసులో రోజు దెబ్బలాడేవాడు. మొన్న మా అమ్మాయి పెళ్లి భోజనానికి వస్తే నేను అన్నాను కూడా, నీ గురించి ఉపన్యాసంలో చెప్తున్నాను ఆయన ఈ మధ్యని. అంటే అతను అన్నాడు, నేను రోజున అన్నాను, ఏమయ్యా నువ్వు రోజు ఎవరో ఒకళ్ళతో దెబ్బలాడతావు కదా, అసలు ఎవ్వరూ దెబ్బలాడకుండా నువ్వు దెబ్బలాడినా మౌనంగా ఉన్నారనుకో, ఏం చేస్తావయ్యా, ఎలా దెబ్బలాడతావు అన్నాను. దెబ్బలాడకపోతే నాకు నిద్ర పట్టదండి కోటేశ్వరారు అని. మరి దెబ్బలాడకపోతే ఎవ్వరూ దెబ్బలాడకుండా అందరూ మౌనంగా ఉన్నారు, నువ్వేమన్నా ఊరుకున్నారు, ఏం చేస్తావు అన్నాను. మా ఆవిడతో దెబ్బలాడతాను అన్నాడు. మీ ఆవిడ దెబ్బలాడకపోతే అన్నాను. మా ఆవిడతో ఎలా దెబ్బలాడాలో నాకు తెలుసు అన్నాను. నేను తెల్లబోయాను, ఎలా దెబ్బలాడతావు అన్నాను. ఆవిడని ఎలా దెబ్బలాడగలవు నువ్వు ఆవిడతో అన్నాను. ఏముంది ఇంటికి వెళ్ళి అడుగుతాను ఉత్తరాలు ఏమైనా వచ్చాయా అని అడుగుతాను. వచ్చాయి అందనుకోండి. కన్యాదానం ఎందుకు చేశాడు మీ నాన్న? కన్యాదానం చేసి నాతో పంపడం ఎందుకు? రోజుకో ఉత్తరం రాయడం ఎందుకు? నీకేమో పుట్టింటి మీద వ్యామోహం కల్పించడం ఎందుకు? నిమిషానికోసారి నువ్వు పుట్టింటికి ఎడతాను అనిపించేటట్టుగా చేయడం ఎందుకు? ఎందుకు ఆపాడు దానికి? ఆ పుట్టింట్లోనే ఉంచుకోపోయాడా? ఎందుకు ఇచ్చినట్టు పిల్లలని చెప్పి అయిందానికి కాందానికి చెలరేకపోతాను అలా మెట్ల మీద. ఆవిడ కోపం వచ్చేదో అంటుంది. నేనన్నాను, మరి ఉత్తరం రాయిపోతే అన్నాను. కన్యాదానం చేసేసాడుగా, ఇంక ఏమైపోతే ఆయనకి ఎందుకు? ఓ క్షేమంగా ఉన్నావా ఏమిటని కూడా ఉత్తరం రాయడు. ఎంత గొప్ప నాన్న మీ నాన్న అంటాను అన్నాడు. అయ్యి బాబోయ్ నాయన నీతో చాలా కష్టం రా అన్నాడు. కాబట్టి అలా ఉన్నాడనుకోండి మీరేం చేస్తారు దానికి? అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే మౌనంగా ఉంటాడు అన్నారు మహర్షి. నోత్తరం ప్రతిపద్యతే, ఏమీ మాట్లాడడు, నిశ్శబ్దంగా ఉంటాడు. ఆయన నిశ్శబ్దంగా, నేను మాట్లాడను జవాబు చెప్పని ఇప్పుడు అంతే, అలా ఉంటాడు. కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ. కథంచిదుపకారేణ, కథంచి అంటే కావాలని చేసింది కాదు, అనుకోకుండా చేసిన ఉపకారం. అనుకోకుండా ఆయన వల్ల ఒక ఉపకారం జరిగింది, కావాలని చేద్దామని చేసిన ఉపకారం ఏం కాదది. కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి, అలాంటి ఉపకారం ఒక్కటైనా సరే ఎంతో సంతోషపడిపోతాట. గుర్తుపెట్టుకుని గుర్తుపెట్టుకుని ఆయనండి నాకు ఈ ఉపకారం చేశారు, ఆయనండి నాకు ఈ ఉపకారం చేశారంటట. నిజంగా ఆయన ఏం కావాలని ఏం చేయలేదు. ఏదో రాముడు నేను ఓ దగ్గర కూర్చున్నాం అనుకోండి, రాముడు టికెట్ కొనుక్కుందామని ఎడుతున్నాడు. రాముడు పెట్టి నా పెట్టి పక్కన పెట్టాడు, నాకేం చెప్పలేదు, వెళ్ళిపోయాడు. ఈలోగా ఓ దొంగటుగా వచ్చాడు, ఆ పెట్టి పట్టుకెడదాం అనుకుని నా పెట్టి అనుకుని పట్టుకెళ్ళలేదు. పక్క వాళ్ళ పెట్టి పట్టుకుని వెళ్ళబోయాడు, పట్టుకున్నారు, కొట్టారు. కొడుతుంటే అసలు నేను ఆ పెట్టి జోలికి వెళ్దాం అనుకున్నాను, ఆ పెట్టి అడుగుపోతే పోయేది, ఆయన టికెట్ కోసం వెళ్ళాడు, ఆయన పెట్టి అనుకుని నేను ఎత్తుకుపోలేదు అన్నాడు. ఇప్పుడు రాముడు అనుకుంటాట, నేను ఆయనకి అప్పజెప్పపోయినా నా పెట్టె ఆయన పెట్టె పక్కన పెట్టడం వల్ల నా పెట్టె దొంగతనం కాకుండా రక్షింపబడింది. ఇప్పుడు నేనేమైనా రక్షించానా ఆయన పెట్టెని? ఆయన నాకు అప్పజెప్పాడా? నేను రక్షించానా? నేను రక్షించలేదు. ఆయన పెట్టె నా పెట్టె పక్కన పెట్టాడు, దొంగడు అనుకున్నాడు, రెండు పెట్లు నా అనుకుని. నీ చెయ్యాలని చెయ్యకపోయినా ఉపకారం నా వలన అనుకోకుండా ఒక ఉపకారం జరిగినంత మాత్రం చేత దాన్ని తలుచుకో. మహానుభావుడు ఎంత ఉపకారం చేశాడో, ఎంత ఉపకారం చేశాడో అని కృతజ్ఞతతో పొంగిపోతుంటాడు రాముడు. కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ. కావాలని 100 అపకారాలు చేశాడు వాడు. చిరునవ్వు నవ్వుతాడు అది గుర్తొచ్చినప్పుడు. ఇచ్చేవాడు పాన్లెద్దరో తెలియనితనం, ఏం చేస్తాం అమాయకత్వం అంటే అంతే. అంతేకాని అది తలుచుకుని వ్యగ్రత పడిపోతాడు. ఎంత పని చేసేశాడు, ఎంత పని చేసేశాడని ఓ దాని మీద పీకేసుకుని ఆందోళన పడిపోతాడు. మీరు చూడండి, రామాయణం విన్నంత తేలిక కాదు. కొందరి కొందరి ఇళ్లల్లో ఒకసారి దయానంద సరస్వతి మహారాజ్ దగ్గరికి ఒక ఆవిడ వెళ్ళి ఓ మాట అడిగారు, మీరు భగవద్భక్తి కలిగినటువంటి వాళ్ళ వల్ల ప్రశాంతత ఉంటుందంటారు, మా అత్తగారు ప్రతిరోజు 2 గంటలు పూజ చేస్తుంది, మిగిలిన 22 గంటలు తిరుగుతూనే ఉంటుంది, మరి 2 గంటల పూజ వల్ల ఉపయోగం ఏమిటని అడిగింది ఆవిడ. అంటే దయానంద సరస్వతి అన్నారు, ఆ పూజ వల్ల నువ్వు 2 గంటలు ప్రశాంతంగా ఉండడమే అన్నారు. కాబట్టి శతమప్యాత్మవత్తయ, 100 తప్పులైనా సరే రాముడు పట్టించుకోట. ఆత్మవత్తయ, తాను ఆ స్థితిలో ఉంటాడు కాబట్టి అవతల వాళ్ళ అమాయకత్వాన్ని క్షమించేస్తాడు. మా అబ్బాయి అండి, నేను తొడ మీద కూర్చోబెట్టుకున్నాను, కూర్చోబెట్టుకుంటే వాడు లాగి నన్ను లంపకాయ కొట్టాడు.
చిన్న పిల్లాడు వాడికి ఏం తెలుసు, వాడికి నాన్నగారి గడ్డం చూశాడు, దేవుడు కొత్తగా నాన్నగారి గడ్డం పెంచారు అనుకున్నారు, ఆ గడ్డం పట్టుకోపోయి ఓ లెంపకాయ కొట్టాడు. చుర్రమంది నాకు, నేను లా ఈ లెంపకాయ కొడతానా? ఆ చెయ్యి తీసి అమాయకత్వం తెలియదు పిల్లాడికి, ఇలా అన్నాడు, ఎంత దెబ్బ తగిలిందిరా అని ఓ ముద్దు పెట్టుకుని, నాన్న కొట్టకు అన్న, రెండు చేతులు నా చేతితో పట్టుకుంటాను కాసేపు, అలా కొట్టకూడదు, దెబ్బ తగిలించు. సో నీ పెట్టిందా లేదా, ఎందుకు మన్నించగలిగాను? నా బిడ్డ అమాయకుడు, వాడికి ఏం తెలుసు, ఈ వాడికి ఏం తెలుసు పాపం, పోలేండు ఏదో వాడికి ఏం తెలుసు ఏదో అలా చేశాడు అన్నారనుకోండి, మీరు ప్రశాంతంగా ఉంటారు. అవతలవాడి యొక్క అజ్ఞానము మన్నింపబడింది. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, మూడు నీకు తెలిసి ఉంటే నీకు ఇబ్బంది ఉండదంటారు. లోకంలో నీతో సమానులు కనపడతారు, నీకన్నా అధికులు కనపడతారు, నీకన్నా తక్కువ వాళ్ళు కనపడతారు. ఈ మూడు లేకుండా అసలు నువ్వు సమాజంలో తిరగడం కుదరదు. అసలు ఈ మూడింటి విషయంలో మీరు లోపల ఏదైనా బయాస్ అంటారు ఇంగ్లీష్లో, అన్యథా మనసులో భావం ఉందనుకోండి, మీరు ఇమడలేరు, ఇబ్బంది పడిపోతారు. మీరు ఒక చోటికి వెళ్ళారంటే మీతో సమానులు ఉంటారు, మీకన్నా కింద వాళ్ళు ఉంటారు, మీకన్నా పై వాళ్ళు ఎప్పుడు ఉంటారు. మీరు చదువుకుంటుంటే మీకన్నా బాగా చదివే వాళ్ళు ఉంటారు, మీతో సమానులు ఉంటారు, మీ అంత చదవలేని వాళ్ళు ఉంటారు. శాస్త్రం ఎప్పుడు ఏం చెప్తుందంటే, ఈ ముగ్గురి పట్ల నిశ్చితాభిప్రాయం ఉండాలి నీకు. నీతో సమానులు గౌరవం, నీతో సమానులైనటువంటి వారి యందు ఆదరం ఉండాలి, ప్రేమ, కలిసి తిరిగేటటువంటి సుహృద్ సంబంధం ఉండాలి. నీకన్నా ఉన్నతులు గౌరవం ఉండాలి. మహానుభావుడు ఎంత సాధన చేశాడో, నాకన్నా అంత పైమెట్టు మీద నించున్నాడు, ఆయన్ని మనం చూసి నమస్కారం చేసి ఆయనలా మనం కూడా అవ్వాలని నువ్వు గౌరవించగలగాలి. నీకన్నా తక్కువ వాడు ఈశ్వరానుగ్రహంతో ఆయన వృద్ధిలోకి రావాలో కానుకున్నాడు, పాపం అంతగా తెలుసున్నవాడు కాడు, ఆయన వృద్ధిలోకి రావాలన్నారు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరితో సమన్వయం అవుతున్నారో ఆ మూడు మెట్ల మీద ఉన్నవాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. మీకన్నా పైమెట్టు మీద ఉన్నవాడిని చూసి మీరు భరించలేకపోయారనుకోండి, ఎంత మంచిలోనూ అవగుణాన్ని తీస్తారు. ఇది లోకం యొక్క పోకడక్కడే వస్తుంది. ఆయన ఎందుండదు, నీలో ఉంది ఆ భావన. ఆయన ఉన్నతిని నువ్వు తట్టుకోలేవు, అందుకని మాట్లాడతారు తప్పుగా. నీతో సమానుడు ఏంటి నాకన్నా గొప్ప అంటాడు, నీకన్నా తక్కువ నైచ్య భావన, వాడికి ఏం తెలుసండి అంటాడు. ఇప్పుడు వాళ్ళకేం అవ్వదు, వాళ్ళు అలాగే ఉంటారు. పాడైపోయేది ఎవరంటే నువ్వు. ఇది తెలుసుకుని ప్రవర్తించడం ఆత్మవత్తయా. ఇలా నువ్వు ఉండగలిగితే సమాజము నీ వలన ఆనందాన్ని పొందుతుంది, నువ్వు కూడా సమాజంలో ఎవరితో తిరుగుతున్నా సంతోషంగా ఉండగలుగుతావు. ఇప్పుడు మీరు చెప్పండి, రాముడు సమాజంలో ఈ మూడు రకాలుగా ఉన్న వాళ్ళతోటి తిరిగాడని గుర్తు, అందరితోటి ఆయన సమన్వయం అయ్యాడు, కానీ అందరూ రాముడి పట్ల సంతోషంతో ఉన్నారు. ఎందుకని? ఇలా ఉండబట్టి. పెద్ద దోషం ఎక్కడొస్తుందంటే, ఇది నేర్చుకోవాలి. మీరు నేర్చుకోవలసిన అవసరం లేకుండా వచ్చేది ఏంటంటే ఆ మూడు. నేను ఎప్పటికీ మర్చిపోను నా జీవితంలో ఒక సంఘటన. నేను విశాఖపట్నంలో ఉద్యోగం చేసే రోజుల్లో మా పక్క వాటాల్లో ఒక ఐదేళ్ల పిల్లలు ఉండేది, జ్యోత్స్న అని. అది పాలు తాగుతోంది, పాలు తాగుతూ వేడిగా ఉన్నాయని అక్కడ పెట్టి ఏదో అటు ఇటు తిరగబోయింది, దాని కాలు తగిలి ఆ గ్లాస్ పడిపోయింది, ఆ పాలు ఒలికిపోయాయి. నేను అక్కడే ఉన్నాను. వాళ్ళ అమ్మగారు వచ్చారు, వచ్చి అదేంటే పాలు అలా వంపేశావు అన్నారు. అంటే నేను అన్నాను, లేదండి పాపం చూసుకోలేదు, పాలు పడిపోయాను. ఆ పిల్లంది వెంటనే, కాదు పాలు పడిపోలేదు, నేనే తంతే పడిపోయాను. నేను అలా ఉండిపోయాను, అబద్ధానికి అలవాటు పడిపోయింది నా సంస్కారం. పాలు పడిపోతాయా, పాలు ఎందుకు పడిపోతాయి, నేను పాలు పడిపోయాయమ్మా అన్నాను. అమ్మాయింది, పాలు పడిపోలేదు, నేను తంతే పడిపోయాను. అంటే పసిపిల్ల కదండి మీకు, ఎందుకు విఘ్నేశ్వరుడు పసివాడో చెప్పాను చూశారు. పిల్లకి అలా చెప్పడం ఇష్టం లేదు, అది అబద్ధం కదా, పాలు పడిపోవడం ఏంటి, నే తంతే పడిపోయాయి. పాలు పడిపోయా అంటాడు ఏంటైన, పాలు పడిపోలేదు, నేను తంతే పడిపోయాయమ్మా అంది. నేను నిజంగా మీరు చెప్తే నమ్మరు, ఆశ్చర్యపోయాను. చదువుకున్నాం చదువుకున్నాం, సంస్కారవంతులమయ్యాం సంస్కారవంతులమయ్యామని మనకి జీర్ణమైంది ఇది. ఒక పసిపిల్లకి ఇంకా ఈ సంస్కారం అంతకం ఉండిపోయిన సత్యగుణం అది. ఎంత తేడారా అనిపించింది నాకు. కాబట్టి కథంచిత్ ఉపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణాం శతమప్యాత్మవత్తయ.
బుద్ధిమాన్ మధురాభాషీ పూర్వభాషీ ప్రియం మదః వీర్యవాన్న చ వీర్యేన మహతా స్వేన విస్మితః. ఆయన బుద్ధిమాన్, చాలా బుద్ధి కలిగినటువంటి వాడు, మధురాభాషి, మాట్లాడేటప్పుడు చాలా మధుర మధురంగా మాట్లాడతాడు. అందుకని వినబుద్ధి వేస్తుంది. రాముడు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది, మాటలు తీయగా ఉంటాయి. పూర్వభాషి, ఇది మీరు గమనించారో లేదో, లోకంలో ఇది ఒక పెద్ద సమస్య. నన్ను ఆయన ఎరా నేను నీకెందుకు కనపడతానంటాడు. తాతగారు ఏమి రే ఎలా ఉన్నావు అనొచ్చు కదా, అండవు. ఇందాక నుంచి చూస్తున్నాను రా, నువ్వు నన్ను పలకరిస్తావేమో అని నేను ఎందుకు కనపడతాను నీకంటాడు. అదేంటి తాతగా నేను చూడలేదు, అదేలే అంటాడు. ఎందుకు ఆ మాట, ఎలా మనవడా ఎలా ఉన్నావు అని ఈయన అనకూడదా ముందు? అంటే నేను తాతని, నేను పెద్దవాణ్ణి, ఈ మధ్యనే వీడికి ఉద్యోగం వచ్చింది, వీడు నన్ను పలకరించట్లేదు, వీడికి అతిశయం ఎక్కువైపోయింది, ఇది నీ మనసులో భావన, పాప ఆ పిల్లడు చూడలేదు. రాముడుట అది కాదుట, పూర్వభాషి, ముందు రాముడు మాట్లాడతాట. రాముణ్ణి ఎవరైనా పలకరించారనుకోండి చిన్నపుచ్చుకుంటాట, అయ్యో అదే నేను మాట్లాడలేదు పాపం వాళ్లే వచ్చి పలకరించారు ఏమిటని. నువ్వు అందరినీ రాముడే ఏమో బాగున్నారా ఏమండి అయ్యా బాగున్నారా అని రాముడే పలకరిస్తాట. పూర్వభాషి అంటే ఇంకోళ్ళు నన్ను పలకరించడం, నేను వాళ్ళని పలకరించాలి కదా ప్రేమగా అని చిరునవ్వుతో పలకరిస్తాట. హృదయ సంస్కారం అది. కాబట్టి పూర్వభాషి అటువంటి రాముడు ప్రియం వదః వీర్యవాన్న చ వీర్యేన మహతా స్వేన విస్మితః. ఆయన అంత పరాక్రమం ఉండి కూడా, అటువంటి వీర్యవాన్ అయ్యుండి కూడా, నేను వీర్యవంతుణ్ణి అని ఎన్నడూ కూడా అతిశయంతో అహంకారంతో ఉన్నవాడు కాడు. నచాన్రుత కథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజకః అనురక్తః ప్రజాభిశ్చ ప్రజాశ్చాప్యనురంజతే. ఆయన ఇది ఒకటి చాలా గొప్ప విషయాన్ని మీరు వినాలి. ఇది ఇవాల్టి రోజున చాలా మందిని పాడు చేసేటటువంటి పెద్ద సమస్య ఇది. నచాన్రుత కథో, ఆయన ఎన్నడూ కూడా అసత్యమాడేటటువంటి వాడు కాడు. ఆయన విద్వాన్, అన్నీ తెలుసున్నటువంటి వాడు. వృద్ధానాం ప్రతిపూజక, ఆయన వృద్ధులైనటువంటి వాళ్ళని, జ్ఞానమున్న వాళ్ళని పూజించేటటువంటి లక్షణం ఉన్నవాడు. అనురక్త ప్రజాభిశ్చ, ప్రజల యందు అనురాగం ఉన్నవాడు, ప్రజల చేత ప్రేమింపబడినవాడు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? నా శ్రేయసిరతో విద్వాన్ నవిరుద్ధ కదారుచిహి. ఆయన ఎప్పుడూ కూడా నా శ్రేయసిరతో విద్వాన్ నవిరుద్ధ కదారుచిహి, ఏది శ్రేయస్సుని ఇవ్వదో అటువంటి దాన్ని చదవడం పట్ల ఆయనకి అనురక్తి లేదు. ఇవాళ నాకు తెలిసి ఏమంటే, ఏదో రామాయణం చెప్పాం భాగవతం చెప్పామని చాలామంది మాట్లాడుతుంటారు వచ్చి, లేకపోతే ఫోన్ చేస్తూ ఉంటారు. నాకు రామాయణంలో ఈ మాట ఎంత గొప్ప రచన చేశారా మహర్షి అనిపిస్తుంది. ప్రింటింగ్ ప్రెస్లు వచ్చేసాయి, ఈ తెలిసినా తెలియకపోయినా ఏదో పుస్తకం రాసేయడం, రచన చేసేయడం, దాన్ని విడిచిపెట్టేయడం. ఆ పుస్తకం ఏం చేసేస్తోందంటే, తెలిసి తెలియనితనంతో రాసినటువంటి పుస్తకం చాలామంది జీవితాలనే పాడు చేసేస్తాం. తెలిసి తెలియనటువంటి విషయంతో ఉన్నటువంటి పుస్తకాలు, కల్పిత కథలు, కల్పిత కథలన్నీ కూడా ఏం చేస్తాయంటే మనసుకి ఉద్రేకాన్ని కల్పించేవై ఉంటాయి. అవి యథార్థములు కావు, కానీ ఉద్రేకాన్ని కల్పిస్తాయి, కాసేపు లేకపోతే ప్రసన్నత్వాన్ని కల్పిస్తాయి. అది ఏమైపోతుందంటే మనసు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దానికి అలవాటు పడిపోతుంది, ఆ కల్పిత కథల్ని చదువుకుంటూ ఉండడం. నువ్వు చదువుకున్నటువంటి చదువు దేనికి పనికొస్తుందంటే, సత్యము కాని ఒక విషయాన్ని నువ్వు అదే పనిగా చదువుకుంటూ ఆ భ్రాంతిలో గడిపేయడానికి పనికొస్తుంది. ఏది సత్యమైన విషయమో అది చదువుకోవడానికి నీ చదువు పనికి రావాలి. రాముడు ఎప్పుడు చదివేవాడు కాదుట. అసత్యమైన విషయము అది నాకు శ్రేయస్సుని ఇవ్వదు, అది పనికొచ్చేది కాదు, నా ఉద్ధరణకి పనికిరాదు, రాముడు చదివేవాడు కాడు. పిల్లలకి పుస్తకాలు చదివే అలవాటు చేసేటప్పుడు ఏ పుస్తకాలు చదవాలో అలవాటు చేయాలి, అది చాలా అవసరం. తప్ప ఏదో బుక్ రీడింగ్ అని చెప్పి తనిఖీ మేలిన పుస్తకాలన్నీ చదవడమే అలవాటు చేశారనుకోండి, ఉపయోగం ఏముంటుంది? నేను ఒక్క మాట అంటాను, మీరు నిజాయితీగా ఆలోచించండి. నేను ఎవరిని మనసు ఖేదపరచాలని నేను మాట్లాడటలేదు. మీరు ఇవాళ ఒక 5 రూపాయలు పెట్టి న్యూస్ పేపర్ కొంటే ఒక రోజంతా చదవచ్చు, అంత మెటీరియల్ ఉంటుంది అందులో. అందులో ఎవరో ఒకళ్ళు ఎంతోమంది మాట్లాడిన ఉంటాయి,
ఆ మాట్లాడిన మాటల్లో పనికొచ్చేది మీ జీవితానికి ఆదర్శవంతంగా తీసుకోవలసిన మాట అన్నవి ఎన్ని కనపడుతుంటాయి? ఎంత పొల్లు ఉంటుంది, ఎన్ని పనికొచ్చే మాటలు అందులో ఉంటాయి. కానీ మనం న్యూస్ పేపర్ చదవద్దని నేను అన్నా, న్యూస్ పేపరే జీవితంగా బతుకుతాం. సంధ్యావందనం చేయడం ముఖ్యమా, న్యూస్ పేపర్ చదవడం ముఖ్యమా అంటే, ఒక్కసారి పేపర్ చూస్తానంటాడు, ఒక్కసారి పేపర్ చూస్తానని ఇలా పట్టుకున్నవాడు పేపర్ అంతా అయ్యాక 9 సంధ్యావందనానికి వెళ్తాడు. 9 సంధ్యావందనానికి వెళ్ళే లోపల నీ మనసు ఏమైపోతుందంటే, ఇందులో ఉన్న విషయాలు చదివి నీ పక్షపాతాలకి అనుగుణంగా అది ఉద్వేగం చెందుతుంది. ఆ ఉద్వేగంలో నీ మనసు ధ్యానమునందు కుదురుకోదు. నువ్వు చేసిందేముంది అంటే, ఏది ముందు చెయ్యాలో ఏది వెనక చెయ్యాలో తెలియకపోవడం, ఏది శ్రేయస్సునిస్తుందో అది ఎక్కువ చదవకపోవడం, ఏది శ్రేయస్సుని ఇవ్వదో దాన్ని చాలా శ్రద్ధగా ఎక్కువసేపు చదవడం. ఏమిటి నువ్వు దానివల్ల నువ్వు పొందుతున్నది ఏమి అన్నావు అనుకోండి, నీకు ఉపకారం ఏమి ఉండదు దానివల్ల, ఏమీ ఉండదు ఉపకారం. వాడు వీణ్ణి అన్నాడు, వీడు వాడిని అన్నాడు, వాడు వీణ్ణి అన్నాడని వీడు వాడిని అన్నాడని మీరు మళ్ళీ కాఫీ తాగి చెప్పుకోవాలంటే ఏమిటి ప్రయోజనం? ఏమీ ఉండదు. రామాయణంలో రాముడు ఏమన్నాడో తెలియవా? ఎప్పుడు చదవడు, ఎప్పుడు టైం ఏదండి అంటాడు. రామాయణం అయోధ్యకాండ చదివారు ఏంటంటే, ఎప్పుడన్నా 2-3 సర్కలు అన్నారు అనుకోండి, అబ్బాయి అంత టైం ఎక్కడ ఉంటుందండి నాకంటే. న్యూస్ పేపర్ చదివావా అని అడిగాను అనుకోండి, అసలు న్యూస్ పేపర్ చదవకపోతే నాకు రోజు రోజులా ఉండదండి అంటాడు. అనురక్తి అది పెంచుకోవద్దు. శ్రేయస్సునిచ్చే వాటి మీద నీవు ఎక్కువ సమయాన్ని వెచ్చించడం నేర్చుకో. ఇది మనకి తెలిస్తే యథార్థంగా 42 అయ్యేటప్పటికీ ఇది అనుష్ఠానంలోకి వచ్చిందని గుర్తు ఏమిటంటే, రామకోటి రాసేటటువంటి పుస్తకాలు హరిప్రసాద్ గారు ముద్రణ చేసినవి సరిపోకుండా ఉండాలి కదా. సమయం సద్వినియోగం అవుతోంది, నిజంగా రామాయణం విని మార్పు వచ్చిందని గుర్తు ఏమిటంటే, న్యూస్ పేపర్ గంట చదివేది 20 తగ్గించి 40 రామకోటికి ఇచ్చేస్తున్నాడని మొదలెట్టారనుకోండి, 40 రామకోటి రాసేయడం మొదలు పెడితే హరిప్రసాద్ గారు మళ్ళీ 2 ముద్రణకి వెళ్ళాలి ఆ పుస్తకాల కోసం కదా. రామకోటికి పుస్తకాలు రాయబడలేదండి, పుస్తకాలు ఉండిపోయాయి అన్నారనుకోండి, హరిప్రసాద్ గారు కాదు బాధపడవలసింది. సనాతన ధర్మం యొక్క స్థితి ఇలా ఉందన్నమాట, ఇంకా రామాయణం లోకంలోకి జీర్ణం అవ్వట్లేదన్నమాట, ఎక్కడో లోపం ఉంది, ఇంకా కలిపురుష లక్షణం ఉందని మనం బాధపడవలసి ఉంటుంది. అవునా? నన్ను సహృదయంతో అర్థం చేసుకోండి. కాబట్టి ఇది రామచంద్రమూర్తి యొక్క స్థితి. కాబట్టి ఇటువంటి మహానుభావుడు అన్నిటికన్నా అద్భుతమైన విషయం అండి రామాయణంలో. నేను అందుకే మీతో మనవి చేసేది, అయోధ్యకాండలో ప్రతి శ్లోకం మన జీవితానికి అన్వయం అవుతుంది, గృహస్థాశ్రమానికి అన్వయం అవుతుంది, మనని దిద్దుబాటు చేస్తుంది. ఇలా దిద్దుకో దిద్దుకో నేర్పుతుంది. రాముట్ట ధర్మ కామార్థ తత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్ లౌకికే సమయాచారే కృతకల్పో విశారద. ఆయనకి ధర్మము గురించి, కామము గురించి, అర్థము గురించి బాగా తెలుసు. అసలు పెళ్లి చేస్తే ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి అంటాడు, ఈమెను నేను అతిక్రమించను ధర్మమునందు అర్థమునందు కామమునందు. మిమ్మల్ని నేను మాట అడుగుతాను చెప్పండి, ఈ 3 ఈశలు నిజానికి, ఎందుకంటే మోక్షం పక్కన పెట్టేయండి చతుర్విధ పురుషార్థాల్లో, ధర్మం అర్థం కామం, ఇందులో ధర్మం సరే పక్కన పెట్టండి, అర్థము కామము. అర్థం అంటే డబ్బే కదండి, అందాక అనుకోండి పోని ధనీష, అది 3 ఈశలలో ఒక ఈశ, అది అంటే మనిషిని పాడు చేసేది, అది జన్మ జన్మాంతరం వాసన కింద తరుగుతుంది మనిషిని, అటువంటిది ధనీష. ధనీష దారేష పుత్రేష ఈ 3 ఇవి మనసుని వదలవు జాగ్రత్త. అంటే ఏమిటో తెలుసా అంటే, మనసుని వదలవన్న మాట ఎందుకంటారో తెలుసా, ఇది ఏం చేస్తుందంటే మీ మనసుని మీరు దేని ఎందు పెట్టారో దాన్నే స్మరిస్తుంది అది అంత్యకాలమునందు. శరీరంలోంచి మనసు వెళ్ళిపోయేటప్పుడు ప్రాణోత్క్రమణం అంటారు, చనిపోవడం అంటే ఏమిటో భాగవతంలో చెప్తారు. మనసు ఏం చేస్తుందంటే ఆఖరణ ఇంద్రియాల్లో ఉన్న శక్తులన్నింటినీ సర్దేసుకుంటుంది గబగబా, అంటే కంట్లో ఉన్నటువంటి చూడగలిగిన శక్తిని వెనక్కి లాగేసి తనతో అంటించుకుంటుంది, చెవికి వినగలిగిన శక్తిని వెనక్కి తీసి తనతో పట్టుకుంటుంది, స్పర్శేంద్రియానికి చర్మానికి ముట్టుకుంటే తెలిసే శక్తిని వెనక్కి లాగేసి పట్టుకుంటుంది. పట్టుకుని ఇప్పుడు ఈ మనసు ఏం చేస్తుందంటే
ప్రాణోక్రమణంతో, అంటే ప్రాణము ఆఖరి శ్వాస ఎట్నుంచి నిర్గమించిందో, ఏ కన్నం నుంచి బయటికి వెళ్ళిపోయిందో, అట్నుంచి బయటికి పారిపోతుంది. అది కూడా వెళ్ళిపోయి ఇదే మనస్సు, మీరు చిట్ట చివర దేన్ని స్మరించారో అది తీర్పు. పరమేశ్వరుడికి పునర్జన్మ ఎందు అధికారము లేదు. బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఈ విషయాన్ని, బాగా బాగా జ్ఞాపకం.